బాపట్ల మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ అక్రమాస్తులపై విచారణ జరిపించాలని అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘ నేత పర్రే కోటయ్య కలెక్టర్ రంజిత్ బాషాకు వినతి పత్రాన్ని అందజేశారు. భాను ప్రతాప్ అవినీతి గురించి ప్రశ్నిస్తే అక్రమాస్తులు పరువు నష్టం దావాలు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. పర్మిషన్ లేకుండా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మరి బాపట్ల మున్సిపాలిటీ కమిషనర్ భాను ప్రతాప్ గారు మరి అక్రమ కట్టడాలకు పాల్పడుతూ మరి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై ఈరోజు కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి మరి న్యాయం చేస్తాను, అతనిపై ఎంక్వైరీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినారు. మరి ఈరోజు అతనిపై నేను ఫిర్యాదు చేయడం జరిగింది. మరి అతను మరి భాను ప్రతాప్ గారు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మరి ఏ విషయం అడిగినా నీకెందుకు అవసరమైతే నీ పైన నేను పరువు నష్ట దావా వేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి భాను ప్రతాప్ పై మరి ఆయన చేసే అక్రమాలపై ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మరి చిన్న ఉద్యోగుల వ్యవస్థల దగ్గర 1000 రూపాయలు 1000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అలాగే మరి ఉద్యోగాలు మరి ట్రాన్స్ఫర్ విషయంలో కూడా 20 నుంచి 30 వరకు వసూలు చేస్తున్న భాను ప్రతాప్ పై కఠినంగా శిక్షించాలని మరి ఇక ఎవరికైనా కంప్లైంట్ ఇస్తామని చెప్పి చెప్తే ఏం పీక్కుంటావో పీక్కు అంటున్నాడు. మరి ఈ విషయమై నేను ఒక దళిత సంఘ నాయకుడిగా నేను ఖండిస్తున్నాను. మరి ఈ విషయంపై మరి భాను ప్రతాప్ పై చర్య తీసుకోవాలని నేను జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. మరి భాను ప్రతాప్ ఐ డోంట్ కేర్ అంటున్నాడు. మరి ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.